हाई फ्रेंड्स वेलकम टू माय चैनल अंडी कोत्त रकम रेसीपी तो नेन मी मुंदुकु एंड डिफरेंट रेसीपी कूडा अंडी इदेंटंटे मन की इंट्लो मिगिलिपोयि उंटदि कदंडी दोसा पिंडी मन दोसलु वेसुकुन्न तर्वात सो ई दोसा पिंडितो चेसिन यूनिक रेसीपी अन्नमाट चाला टेस्ट गा उंटुंदी ओक्कसारी मीरु इदि टेस्ट चूसारंटे मल्ली मल्ली इदे रेसीपीनी मीरु प्रिपेर चेसुकुंटारु सो अंत बागुंटुंदी सो मरी लेट चेयकुंडा ई रेसीपी एंटो स्टार्ट चेसेदाम ఇక్కడ ముందుగా ఏంటంటే మనకి దోసపిండి కన్సిస్టెన్సీ ఇక్కడ చూపించాను కదండి సో ఇదే విధంగా ఉండాలి అండ్ ఇందులో ఏంటంటే ఒక చిన్న బౌల్ నిండా పచ్చి కొబ్బరి తురుముని ఇందులో యాడ్ చేసుకోవాలి అండ్ దీంతో పాటు కొద్దిగా యాలకుల పొడి అండ్ దీంతో పాటు సోంపు ఉంది కదా సోంపుని కచ్చబచ్చగా దంచి యాడ్ చేసుకోవాలి ఎంత సోంపు యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందన్నమాట సో ఒకసారి దీని మొత్తాన్ని మనం కలుపుకోవాలి ఈ పచ్చి కొబ్బరి యాడ్ చేయటం వల్ల తినేటప్పుడు మంచి టేస్ట్ ఉంటుందన్నమాట అండ్ ఇందులోనే నేను ఇక్కడ షుగర్ పౌడర్ ని యాడ్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ 1 బౌల్ నిండా నేను ఇక్కడ షుగర్ యాడ్ చేశాను చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఈ మొత్తాన్ని మనం చక్కగా ఇందులో మిక్స్ చేసుకోవాలండి మనకి ఏంటంటే ఇది పొడి పొడిగా పైన కనిపించకుండా దీన్ని మిక్స్ చేసుకోవాలి అండ్ ఇందులో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఒకసారి మనం స్పూన్ తో దీని మొత్తాన్ని మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత కాస్త మనం దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ గ్లాస్ తీసుకున్నాను నేను గ్లాస్ కి ఏం చేస్తున్నానంటే ఆయిల్ ని అప్లై చేస్తున్నానండి ఈ విధంగా గ్లాస్ కి ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి అనేది మనకి అంటుకోపోకుండా క్లియర్ గా వచ్చేస్తుందన్నమాట అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నాన్ స్టిక్ pan తీసుకోవాలి ఈ pan కి ఏం చేస్తున్నానంటే రౌండ్ లో నేను ఇక్కడ నెయ్యి అప్లై చేస్తున్నాను ఆయిల్ మాత్రం అప్లై చేయకండి నెయ్యి అయితేనే టేస్ట్ బాగుంటుంది సో ఈ విధంగా రౌండ్ గా నేను అప్లై చేసేస్తున్నాను ఈ విధంగా చేసి మధ్యలో మాత్రం చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనకి మధ్యలో గ్లాస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గ్లాస్ పై భాగాన మనం గట్టిగా పట్టుకొని ఇప్పుడు ఇందులో పిండిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి గ్లాస్ లోపల పిండి అనేది వెళ్ళదు అండ్ ఈవెన్ గా స్ప్రెడ్ అయిపోతుందన్నమాట కరెక్ట్ గా సో పిండి చూశారు కదండి ఈవెన్ గా కరెక్ట్ గా మనకి సెట్ అయిపోయింది కదా ఇక్కడ సెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే లో ఫ్లేమ్ మీద మనం దీన్ని పెట్టేయాలి పెట్టేసిన తర్వాత ఇక్కడ పైన నేను పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాను అండ్ దీంతో పాటు కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేసాం అనుకోండి తినేటప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది అండ్ దీని మీద ఏం చేయాలంటే ఇక్కడ సిల్వర్ పేపర్ తో నేను ఇక్కడ కవర్ చేసేశాను చూశారు కదా నాకైతే 20 మినిట్స్ లో ఇది రెడీ అయిపోయిందన్నమాట చూడండి ఇక్కడ నేను ఇక్కడ కవర్ చేసి ఒక 20 మినిట్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను చూసారా కింద మనకి ఫ్రై అయిపోయి కనిపిస్తుంది కదా అండ్ ఈ గ్లాస్ ఎలా వస్తుందంటే జస్ట్ మనం ఈ విధంగా నైఫ్ తో ఇలా చేసాం అనుకోండి మన గ్లాస్ ఈజీగా వచ్చేస్తుంది సో ఈ గ్లాస్ వచ్చేసి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ క్లాత్ తో ఈ గ్లాస్ ని తీసేస్తున్నాను చూసారు కదా మనకి ఎంత పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది అండ్ పైన ఏంటంటే ఫైనల్ గా వచ్చేసి మనం నెయ్యిని యాడ్ చేయాలన్నమాట నెయ్యి ఎంత యాడ్ చేస్తే అంత టేస్ట్ వస్తుంది నేను ఇక్కడ అయితే నెయ్యి యాడ్ చేశాను ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక పెద్ద స్పూన్ తో నెమ్మదిగా మనం దీన్ని తిప్పాం అనుకోండి ఈ విధంగా చక్కగా మనకి ఫ్రై అయిపోతుంది చూసారు కదా మనకి ఒక సైడ్ మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సైడ్ కూడా మనం లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక 5 నిమిషస్ లో మనకి ఈజీగా ఫ్రై అయిపోతుంది చూసారు కదండి మనకి పైన నెయ్యిని మాత్రం కంపల్సరీగా యాడ్ చేయాలి ఇప్పుడు దీన్ని కూడా సేమ్ ఇదే విధంగా ఒక 5 నిమిషస్ ఈ విధంగా కవర్ చేసి వదిలేసాం అనుకోండి మనకి చక్కగా ఫ్రై అయిపోతుందన్నమాట చూడండి నేను ఇక్కడ తీసి చూపిస్తాను సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకి చక్కగా ఫ్రై అయిపోయి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో చాలా చాలా టేస్ట్ గా ఉంటుందండి ఇది మీరు ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీని మీరు కావాలని మరి ట్రై చేస్తారు అంత బాగుంటుంది అండ్ ఇంకోటి ఏందంటే ఈ విధంగా మనకి ప్రిపేర్ అయిపోయిన తర్వాత కాస్త నెయ్యి యాడ్ చేసుకొని దీన్ని ఏం చేయాలంటే మనం కట్ చేసుకున్నాం అనుకోండి నైఫ్ తో సూపర్ టేస్ట్ గా ఉంటుంది మీరు కావాలనుకున్నప్పుడు ఈజీగా మీరు హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి అండ్ ఇంకోటి ఏందంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థాంక్యూ ఫ్రెండ్స్.